श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कांताय कल्याण निथये निथये अर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। अंदर की नमस्कार। ईरोजु मनं 15/7/2023 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। దాదాపుగా ఈ రోజు కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందము శుభము మంగళప్రదము ధనవృద్ధి కార్యసిద్ధి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు। అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బావులతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ శూన్య లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు। మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బావులతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ శూన్య లాభాలు సినిమా రంగ వ్యాపారంలో కలిసి వస్తుంది। కళాకారుల క్రీడగలిగిన అభివృద్ధి ఉంటుంది। రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది। చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు రైతన్నలకి పంట యోగం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ వ్యాయామ సంబంధమైన వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కూడా చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు। మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు। ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో మంచి లాభాలున్నాయి। కుటుంబ సౌఖ్యం ఉంటుంది। సత్సంతాన ప్రాప్తి ఉంటుంది। వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి లాభం పెయింటర్లకి కొత్త కాంట్రాక్ట్ లభించడం కార్మిక సోదరులకు అనుకూలత అలాగే స్వర్ణకార వ్యాపారులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభానికి నాంది పలికే సూచనలు రుణ విమోచనాన్ని పొందుకుంటారు। విద్యార్థిని విద్యార్థికి తప్పకుండా ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి ప్రతి పరీక్షల్లో కూడా విజయం తప్పకుండా మీ దరి చేరే అవకాశం కనబడుతోంది। ఇదంతా మీకు శుభకర ఆనంద యోగాలుగా చెప్పవచ్చును। వీరికి 4 అంకెన అదృష్టం చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి। మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు కొన్ని కొన్ని విషయాల్లో తొందరపడతను కంట్రోల్ చేసుకుంటే చాలు। అంటే అనుకూలవంతమైన చోట గబక్కున ఒక మాట అనడం వల్ల మీరు కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు పొడచూపే అవకాశం ఉంది। తమాయించుకుంటారు నిభాయించుకుంటారు మళ్ళీ మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటారు కానీ అప్పటికే చిన్న పొరపాటు మీకు అవమానం జరిగేటువంటి అవకాశం ఉంది కొంతవరకు। అదొక విషయం జాగ్రత్త। మిగతా అన్ని విషయాల్లో ధనము ఆనందం ఆరోగ్యం వస్తులాభం వాహన యోగం అలాగే డ్రైవర్లకి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నర్సరీ తోటలు పూజాది వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోదాలకి సినిమా రంగ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎదురు వ్యాపారంలో వ్యాయామ సంబంధ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారతులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగిత్ర మైనింగ్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును। మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చును। వివాహాదరిచే తాంబూల అనుకూలతలు సంతాన సంబంధ శుభవార్తలు వినడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపక అనుకూలతలు ఇచ్చిన ధనము తిరిగి రావడం మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగించడం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది। మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల అభివృద్ధి రైతన్నలకి పంట సానుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళామణికి అదృష్ట యోగం సోషల్ మీడియా సాటిలైట్ ఇన్స్ల వారికి అనుకూలత ప్రశాంతమైన జీవనం అలాగే ఇరువంతా కూడా శుభకర ఆనంద యోగాలు విద్యాలాభాన్ని ఉద్యోగ లాభాన్ని పొందుకునే శుభతరుణం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం రుణ సౌకర్యాన్ని పొందుకోవచ్చు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి। ఇతరుల చేతున్నటువంటి మీ ధనం మీ చేతికి వచ్చే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది। విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది। తీర్థయాత్ర సేవలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది। తప్పకుండా ఈరోజు మీ ఇంట్లో కార్యాలయాల్లో మంచి గౌరవాన్ని ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు। వీరికి 7 అంకెన అదృష్టం చెప్పబడుతోంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి। మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి। అంటే పడకూడని పదార్థాలు తినకండి। మిగతా అన్ని విషయాల్లో ధనయోగం ఉంది వృత్తి లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది
ప్రాంగ నియమకాల ఉద్యోగం ఉంది, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నాయి, అనుకున్న చోటికి బదిలీలు ఉన్నాయి, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీకు ఆరోగ్య లాభాలు ఉన్నాయి, ఆర్థిక లాభాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని పదార్థాలు తినకుండా తినడం వల్ల అనారోగ్యం తెచ్చుకునే అవకాశం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దల మాట వింటారు, మాతృ సౌఖ్యాన్ని పొందుకుంటారు, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం, వాహన యోగం, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఇతరుల చేతున్నటువంటి మీ ఆస్తులు కానీ వస్తువులు కానీ మీ చేతికి అందే అవకాశాలు, కోర్టు వివాదాలు సమస్య పోవడం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం ఉంటుంది, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి, వ్యాయామ సంబంధ వ్యాపార లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నూనె పదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అధికమైనటువంటి వ్యాపార లాభం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, విద్యార్థి విద్యార్థికి సమస్త విద్యా ప్రాప్తి ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష్య పండుగ ఆదరణ, రైతన్నలకి పంట లాభం, పూలు, పలుగుడు మంజీ లాభాలు ఉన్నాయి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచల్ల వారికి అనుకూలవంతమైనటువంటి సమృద్ధి అయినటువంటి మత్స్య సంపద ఉంటుంది, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి యాజ్ యూజువల్ గొప్ప స్థాయి ఆనందకరమైన వార్త, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహాది చర్చల్లో సఫలత, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, రుణపీడా పరిహారం, నూతన వస్తువాహన సుయోగం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, రోగనాశనం, రుణ విమోచనం, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పెట్రోలియం బేకరీ వినిపదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, రాగి ఇత్తడి వ్యాపారంలోను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచల్లకి అభివృద్ధి, ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలత, రైతందరికి పంట సానుకూలత, పూలు, పళ్ళు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, సోదరులతో సఖ్యత బాగా ఉండడం, ఇంట్లో తప్పకుండా ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా అనుకూలవంతమైన వాతావరణం కనబడుతుంది, విద్యాలాభం ఉంటుంది, పోటీ పరీక్షలు విజయం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై రాయబోతున్నటువంటి ఐఎల్స్, జీఆర్ఈ 2 పరీక్షలు విజయం ఖాయం, ప్రాంగ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మాతాపితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిగా కీర్తించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు ధన, ధాన్య, విద్యా, ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. ఉద్యోగార్థులకి ఉద్యోగం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం లేదా ప్రమోషన్ కోసం చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నం మీకు సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా కొత్త ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలనుకున్నా ఈరోజు పెట్టండి, తప్పకుండా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఐఎల్స్, జీఆర్ఈ 2 లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఏమైనా అకాడమిక్ పరీక్షలు ఉన్నా విజయము తథ్యము. మాతృ సౌఖ్యము, పితృసౌఖ్యము, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయస్ ప్రియులు ఒకటవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, దేశ విదేశాల్లో కళా ప్రదర్శన, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారతుల లాభము, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మరియు బోర్బావుతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగితర మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతన్నలకి పంట లాభం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి దృష్టయోగం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్ట్ల వారికి లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది,
ఎల్ఐసి మెడికల్ గృహమేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం. బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పేయాలంటే శుభవార్తలు వినడం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ మార్పు మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి ఫలితాలుగా మీకు చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారి ఫలితాలు. పట్టిందల్లా బంగారమే. మానసిక ప్రశాంతత, అనుకూలవంతన వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, ఉద్యోగంలో పరిపూర్ణత, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల ఉద్యోగ ప్రాప్తి, స్వదేశంలో ఉద్యోగంలో మార్పులు పొందుకోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ఉద్యోగం బెంచి మీద ఉంటే తప్పకుండా ఈరోజు మీకు ప్రాజెక్టులోకి వెళ్ళగలిగే అవకాశాలు, విదేశీయాన ప్రాప్తి కూడా పొందుకుంటారు. ధన విషయంలో అనుకూలత, చేతి నిండా ధనం ఉంటుంది, రావలసిన ధనం చేతికి అందుతుంది, రుణ విమోచన ఉంటుంది, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది, వాహన యోగం, డ్రైవర్లకు కలిసి వచ్చే అవకాశాలు, అలాగే రాజకీయ రంగంలో మంచి పరిపూర్ణత, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారం, ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపచ్చలకి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆది వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు ఉన్నాయి, స్వర్ణకార వ్యాపారాలు కలిసి వస్తుంది, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, మిత్రుల సహకారం బాగుంటుంది, కుటుంబ సభ్యులతో ఆనందమయ జీవనం, ఇంట్లో సంతాన వేడుకల్లో పాల్పంచుకోవడం లేదా వివాహాదుల చేతాంబులాదులో అనుకూలత పొందుకోవడం, ఏదో గొప్ప శుభవార్త వినే అవకాశం ఉంటుంది. గత మాసంలో మీరు పోగొట్టుకున్న ధనము కానీ వస్తువు కానీ ఉద్యోగం కానీ తిరిగి ఈ రోజున పొందుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్కి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద శుభయోగ, విద్యా పరిపూర్ణత, ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ఈరోజు కాస్త శుభకరమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, అభిమానాన్ని, ప్రేమని, ఉద్యోగాన్ని, విద్యను, ధనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, అంటే దాని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. దాని నుంచి మీకు అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తులకి మీరు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పేటువంటి శుభయోగం కనబడుతోంది. అంటే అవతల వాళ్ళని మీరు క్షమాపణ అడుగుతారు, ఆ క్షమాపణ అడిగిన మరుక్షణం మీకు సమస్తమైనటువంటి గౌరవము, ఆనందకరమైనటువంటి శుభయోగము, వస్తులాభము, రోగనాశనం, రుణమోచనం. స్వామి, పశ్చాత్తాపడితే రోగనాశనం ఎలా అవుతుంది, క్షమించమని అడిగితే రోగం ఎలా నాశనం అవుతుంది? అంటే ఎప్పుడైతే మన క్షమాపణ అడిగామో దాదాపుగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, లోపలటువంటి హార్మోన్స్ అన్నీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వ్యవస్థని పొందుకుంటాయి, ఒక సమతుల్య స్థితిని పొందుకుంటాయి. దానివల్ల మనసు చాలా ఆనందంగా ఉంటుంది, తేలికైపోతుంది. దానివల్ల మానసికమైన రుగ్మత, ఏదైనా భయంలాగా ఉన్నటువంటి రోగం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ చైతన్యవంతమైనటువంటి ఆనందమే మీకు సంపూర్ణమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. అందుకే పశ్చాత్తాపంతో చెప్పేటువంటి క్షమాపణ మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పబడుతోంది. విశేషమైనటువంటి జనాదరణ, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారులకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, విద్యార్థి విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగత్తరికి ఉద్యోగ లాభం, ప్రేసి ప్రియుల మధ్య కూడా సఖ్యత, భార్యాభర్తలుగా మారే అవకాశం, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహమేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకు, జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారం, ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగిత మైనింగ్ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్ వ్యాపార సంబంధ విషయాల్లోనూ, అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు,
అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారత్రి లాభం, ధనము, ఆనందం, ఉద్యోగ లాభం, విదేశాన ప్రాంగణ నియమకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇవన్నీ కూడా మీకు ఈరోజు ప్రశాంతతని ఆనందాన్ని కలిగించబోతున్నాయి. ధన విషయంలో అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగ విషయంలో లాభాలు పొందుకుంటారు, విద్యలో రాణింపు కూడా బ్రహ్మాండం కనబడుతుంది, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు. ముఖ్యంగా ఈరోజు లాటరీల వల్ల, జూదం వల్ల, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల ఉద్యోగ లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, ఈ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయగలిగే అవకాశం కనబడుతోంది. పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి వ్యాపార లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆత్మస్థైర్యం, ఈ హోటల్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది, బార్ అండ్ రెస్టారెంట్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ విషయంలోకి వచ్చేస్తే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి విద్యాలాభం, సమస్త విద్యాభివృద్ధి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి బాగా ఉంటుంది, రుణ విమోచనాన్ని పొందుకుంటారు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సంతాన శుభయోగాలు, వివాహాదులు, చేతాంబులాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పురోహితులకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం, ఐశ్వర్యం. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభము, ఆనందయోగం. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే మానసిక స్థైర్యము, ధైర్యం. రెండో మీకు శుభ వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అమోఘమైనటువంటి ఆరోగ్యము, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభము, అద్వితీయమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. ఇంత గొప్పగా చెప్పారు స్వామి, పదాల కలయిక చాలా బాగుంది అనుకోకండి. ఇది వీళ్ళకి జరిగేటువంటి శుభయోగాలు. ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, విదేశాలకు వెళ్లే శుభయోగం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, వ్యాపారపరమైన అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, సినిమా వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ ఉన్నతపదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, ఇవాళ అన్ని రకాల వ్యాపారంలో వీరు అద్భుత శుభయోగాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, విదేశాలను పొందుకుంటారు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు. కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆనందకరమైన ప్రయాణం, వస్తువాన సౌలభ్యం బాగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ఏదైనా వేడికి జరిగే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట సానుకూలత, బ్రహ్మాండమైనటువంటి పంట కావాల్సిన ఏర్పాట్లు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకి అభివృద్ధి బాగా ఉంది. ఇతరుల చేతున్నటువంటి మీ ఆస్తులు మీ స్వాధీనమైనటువంటి శుభతరుణం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు, మాతాపితృల సౌఖ్యం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిషపరంగా ఆదరణ, విద్యార్థిని విద్యార్థికి ది బెస్ట్ ర్యాంకు పొందుకోగలిగే శుభయోగం, బ్యాక్లాగ్ పరీక్షలు ఈరోజు తప్పకుండా అటెండ్ అవ్వండి, విజయం మీదిగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ప్రతి పనిలో విజయం, ధార్మికమైన చింతన బాగా ఉండడం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పియాలాంటి శుభవార్త శ్రవణం, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, అంటే ఈరోజు మీరు ప్రయాణం చేయవచ్చును, తప్పకుండా మీరు వీసా పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా అన్ని రంగాల్లోనూ ఆనందాన్ని, శుభయోగాలు పొందుకునేటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే బాధ్యత, బాధ్యతల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దగలుగుకునేటువంటి ఒక ధర్మ పద్ధతి, దానివల్ల మీకు ఈరోజు
కార్యసిద్ధి, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, పెద్దవాళ్లతో సఖ్యత, ప్రేమ విషయాల్లో పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, భార్యాభర్తల మైత్రి, సంతాన శుభవార్త. వ్యాపారపరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోనూ, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే శుభయోగాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, సోషల్ మీడియా, సాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన షూ పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ పొందుకునే శుభయోగం. తప్పకుండా మీకు ఇదంతా ఉత్సాహవంతమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, స్వర్ణకార వ్యాపారతి లాభం, ప్రయోజనవంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు కూడా సుస్థిర స్థానం, గృహయోగం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అంతా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వీరికి 2-1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారు పేరు. అనుకున్నటువంటి పనులలో చాలా జాగ్రత్తగా, నిదానంగా, లెక్క ప్రకారంగా ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు. రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబంతో పరిపూర్ణత, కుటుంబంతో ఆనందమే జీవనం, మిత్రుల సోదరుల సహకారం, వాహనయోగం బాగుండడం, డ్రైవర్లకు కలిసి రావడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, అకాడమిక్ పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ, లేదా విదేశాలకు వెళ్ళే నిమిత్తమై రాస్తున్న ఐఎల్స్, జిఆర్ టుగ్రెన్ పరీక్షల్లో విజయం ఖాయం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే ఖాయం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా పరిపూర్ణత, స్వరాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ఉద్యోగంలో డిప్యుటేషన్ మీద బదిలీ పొందుకునే అవకాశం, అది మీకు గౌరవాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్ వెళ్ళడం, ప్రైవేట్లో ఉద్యోగం ఆన్సైట్ వెళ్ళడం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. డబుల్ ప్రమోషన్ పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకోవచ్చు. శత్రునాశనం మిత్రలాభం, రోగనాశనం రుణ విమోచనం, ఆనందమే జీవనం సంతాన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమని వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, సోషల్ మీడియా, సాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి ఆనందకరమైన యోగం, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగ, విద్యా పరిపూర్ణత పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెన దృష్టిలో చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ధనమునకు లోటు లేనటువంటి పరిస్థితి. యజ్ఞయాగాది క్రతు నిర్వహించడం, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, పెద్దల మాట వినడం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, ఆర్థిక లాభాలు పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వ్యాపారపరమైన అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన షూ పరిశ్రమలో కానీ, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కానీ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కానీ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ టైల వ్యాపారంలో కానీ అద్భుతమైనటువంటి అవకాశం అందుకోవడం, కార్మిక సోదరికి లాభం, కర్షకులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి ప్రతి పరిశ్రమల్లో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి ఖాయం.
ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం. ఆనందకరమైన జీవనం, ధన ధాన్య వృత్తి ఉద్యోగాదులు విద్యలో రాణింపు బ్రహ్మాండం కనబడుతుంది. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ప్రశాంతతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.